వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి బా. ఈరోజు మనం బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది, ఎవరెవరు నామినేషన్ లిస్ట్లో నుండి ఒక్కొక్కరు ఎలా సేవ్ అయ్యారో, తర్వాత ఫైనల్గా మనం నేను చెప్పినట్టుగానే మనం చెప్పిన వ్యక్తే ఈరోజు నామినేషన్ ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుండి పోయాడో. సరే, ఈరోజు హైలైట్గా ఈ సండే పండేలో ఏమేమి జరిగింది ఇవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ చెప్తానే మన నాగార్జున గారు ఏం చేశారంటే, నామినేషన్లో ఉన్న వాళ్ళందరం కూడా లేచి నిలబడమని చెప్తాడు. దీంట్లో డెడ్ ఆర్ అలైవ్ అనేసి కూడా ఒక ఇది చేస్తాడు. మనకు మామూలు పెళ్లి పత్రిక ఇచ్చేటప్పుడు కార్డు ఉంటుంది కదా, లోపల కార్డు పెట్టిస్తారు కదా, ఆ విధంగా ఏంటంటే వాళ్ళు అటువంటి కార్డు దీంట్లో నుండి తీయంగానే బోర్డు ఉంటుంది, దాంట్లో ఎవరు సేఫ్ అవుతారో, ఎవరు డెడ్ అయ్యారనే దానికి సంబంధించి డెడ్ ఆర్ అలైవ్ అనేసి ఉంటుంది. దీంట్లో మన యావర్ ఉన్నాడు కదా, యావర్తో స్టార్ట్ చేస్తే యావరు డెడ్ అని వస్తుంది, బోలే అన్న మాత్రం ఫస్ట్ ఈరోజు సేఫ్ అవుతాడు. ఆ తర్వాత రతిక కూడా నాట్ సేఫ్, అర్జున్ కూడా నాట్ సేఫ్, తేజ కూడా నాట్ సేఫ్ అవుతాడు, ప్రియాంక నాట్ సేఫ్ అవుతుంది, ఇక అమర్ దీపు సేవ్ అవుతాడు అనమాట ఈ టాస్క్లో. ఆ తర్వాత ఇంకేముంది, ఈ ఫైనల్గా మన శోభ కూడా దీంట్లో నాట్ సేఫ్ ఉంటుంది. బోలే అమర్ మాత్రమే ఫస్ట్ నామినేషన్లో నుండి కూడా వీళ్ళిద్దరు మాత్రమే మనకి సేఫ్ అవుతారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే, నాగార్జున గారు ఒక చిన్నది అనమాట ఒక సామెతలు చెప్తా ఉంటారు కదా, సామెత చెప్పి ఆ సామెత ఎవరికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనే దానికి సంబంధించి మన నాగార్జున గారు చెప్తారు. అంటే ఒక బోర్డు మీద సామెత రాసి ఉంటుంది, ఆ సామెత ఎవరికైతే సరిపోతుంది అనే దానికి సంబంధించి కూడా చెప్తారనమాట. దీంట్లో ఏంటంటే, ఫస్ట్ కుక్కతో ఒక వంకర మన బోలేయన్న దగ్గర నుండి మొదలు పెడితే కుక్కతో ఒక వంకర అనేది కూడా మన అమర్ చేస్తాడు. ఇక అమరు గాడిదకి ఏమి తెలుసు, గంధం చక్ర వాసన అనే దానికి సంబంధించి ఆ బోర్డుని తీసి అశ్విని గారు అంటే రీజన్స్ కూడా చెప్తారు. అవి మనకు ఆటలో ఆట ఆటోమేటిక్ మన అందరూ కూడా తెలిసిపోతా ఉంటుంది, ఆటలు చూసిన వాళ్ళకి వాళ్ళ మెంటాలిటీని బట్టి బోర్డు వేస్తాడు. ఇక అర్జును ఏగులా వచ్చి మేకైనా కూర్చున్నాడు అనే దానికి సంబంధించి ప్రశాంతి చేస్తాడు. పర్ఫెక్టే కదా, అసలు ఎవరు కూడా ప్రశాంతి ఈ విధంగా ఆడతాడు, ఒక రైతు బిడ్డగా సీన్ ఉంది అనేది ఎవరు కూడా అనుకోలేదు కదా, కానీ అట్లా ఏగులా వచ్చి మేకలా వచ్చి అని పర్ఫెక్ట్గా అతనికి చేస్తాడు. ప్రశాంత్ని అడిగితే ఏమి లేని ఎగిరి పడినట్టు అన్నట్టుగా తేజాకి వేస్తాడు. ప్రియాంక నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే దానికి సంబంధించి అశ్వినికి వేస్తుంది. ఇక్కడ రతిక ఉన్నారు కదా, రతిక పాప వాడ ఎక్కే వరకు కూడా వాడమల్లన్న, వాడ దిగిన తర్వాత బోడి మల్లన్న అనేసి బోడి వెనకేస్తుంది. అమ్మాయికి వేసేటప్పుడే చెప్తుంది ఇది పాజిటివ్గా చెప్పాలనేసి బోడి వేస్తాను అని చెప్పేసి తను చెప్పేటువంటి రీజన్ అయితే కరెక్ట్గా ఉండదు, కానీ అది చివరికి మన నాగార్జున సార్ కూడా ఏందమ్మా భూమి దానికి కరెక్ట్ కాదు కదా చెప్పే రీజన్కి అనేది కూడా చెప్తాడు. సరే అది పక్కన పెట్టేద్దాం. అట్లా ఏంటంటే ఒక్కొక్కరు కూడా గౌతమ్ ఏంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనేది కూడా రతిక చేస్తాడు. అంటే రతిక సరిగ్గా ఆడట్లేదు కదా, తను రెండోసారి కూడా ఆటలోకి వచ్చిన తర్వాత. ఇక తేజాకి ఏంటంటే పొరుగింటి పళ్ళ కూర చాలా రుచి ఎక్కువగా ఉంటుంది అంటాడు, దాన్ని బోలేకేస్తాడు. అంటే వీళ్ళిద్దరు వంటలు బాగా చేస్తా ఉంటాడు, వంట బాగా చేస్తున్నాడు సార్, నాకన్నా నాకు పోటీ వస్తున్నాడు అది ఇది అని చెప్తాడు. ఇక ఎవరేంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అనేది శివాజీ అన్న చేస్తాడు. అంటే తను కెప్టెన్ రేస్లో నిండు వెళ్ళిపోవడానికి శివాజీ అన్నే కదా కారణం, అందుకనేసి దానికి వేస్తాడు. ఇక అశ్విని ఏంటంటే వేలుకేస్తే చేయి గుంజినట్టు అనే దానికి సంబంధించి ప్రియాంకకి వేస్తుంది, ప్రియాంక పాపకే. ఆ తర్వాత శివాజీ ఏంటంటే కందకు లేని దోద కత్తికి ఎందుకు అనేది బోర్డు తీసి తేజాకి వేస్తాడు. తనకు అంతే కదా, ప్రతి వాళ్ళ దాంట్లో కొంత ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు, తన ఆట కొంత తక్కువ అయిపోతూ ఉంటుంది, ఎక్కువగా శోభ విషయంలో కూడా ఎక్కువగా మనోడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు కదా, అందుకని చేసినానని చెప్తారు. ఇక శోభ ఏంటంటే ఇటురా అంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా బిహేవ్ చేసే బోర్డు తేజాకేస్తుంది. ఎందుకంటే మనం చూసాం కదా బ్రష్ చేయించమనంటే కావాలంటే స్నానం కూడా చేయిస్తారు బిగ్ బాస్ అనేసి అంటాడు కదా, ఆ ఉద్దేశంతో వేసింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసేస్తాడు. ఈ నామినేషన్ ప్రక్రియలు ఏంటంటే మనం లూడో గేమ్ ఆడేటప్పుడు ఒక చిన్నది ఉంటుంది కదా, దాన్ని వేస్తూ ఉంటాం కదా, అంటే 4 క్యూబ్స్ లాగా ఉంటుంది కదా, 4 వైపుస్, దాని మీద డాట్స్ పెట్టుంటారు, ఒకటి ఒక పక్క ఒకటి, రెండో పక్క కొన్ని పక్కల అన్ని పక్కల ఒకటే ఉంటుంది, ఇంకొకటి రెండు ఉంటాయి, అట్లా 6 డాట్స్ ఏదైతే దేంట్లో అయితే ఉంటాయో వాళ్ళకు మాత్రమే సేఫ్ అవుతారనే దానికి సంబంధించి ఉంటుంది.
అవన్నీ కూడా ఒక బాక్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క నామినేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బాక్స్ లోపల అది ఉంటుంది. ఒక్కొక్కరుగా దాన్ని ఓపెన్ చేస్తే ఎవరైతే సేఫ్ అవుతారో ఎవరు నాట్ సేఫ్ అనేది కూడా తెలిసిపోతుంది. ఆరు డాట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సేఫ్ అని చెప్తారు కదా, దానిలో తేజ నాట్ సేఫ్ అవుతాడు, శోభ నాట్ సేఫ్ అవుతుంది, రతిక నాట్ సేఫ్ అవుతుంది, ప్రియాంక మాత్రం సేఫ్ అవుతుంది, అర్జున్ మాత్రం సేఫ్ అవుతారు. దీంట్లో ఇద్దరు సేఫ్ అవుతారు, ఎవరు కూడా నాట్ సేఫ్ లో ఉంటారు. ప్రియాంక అర్జున్ మాత్రం ఈ సిక్స్ డాట్స్ ఉన్నది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రశాంత్ ప్రియాంక ప్రశాంత్ శోభతో ఒక మాట అని ఉంటాడు మనకు ఈ వారం, అంటే పోయిన వారం అంటే మనకి తను శోభ కన్నం తినిపిస్తావు అంటే ఆ శోభ అడుగుతుంది అనమాట, నువ్వెవరికన్నా ఇంత గుంపు ఎప్పుడైనా అమ్మాయిని తినిపించినావు అంటే లేదు లేదు కానీ నేను ఎవరు తినిపించలేదు అనేసి అంటాడు కదా. అయితే దానికి సంబంధించి కూడా ఈరోజు బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ప్రతిక శోభ నీకు అబద్ధం చెప్పాడు ప్రశాంత్, అంతకుముందు చూడు కావాలంటే ప్రతిక వినిపించాడు ప్రియాంక వినిపించినాడు అని చెప్పేసి ఆ వీడియో వేసి చూపిస్తా అమ్మ దొంగ అనుకునేసి కూడా శోభ అనుకుంటుంది. ఆ తర్వాత వెంటనే ఏంటంటే ర్యాబిట్ గేమ్ అనేసి కూడా ఒక టాస్క్ లాగా ఇచ్చేస్తారు. ఇదేంటంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా డబుల్ క్రాస్ చేస్తున్నారు, అంటే డబుల్ వాయిస్ లాగా మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే ఒకటేసారి నువ్వు మంచోడు నువ్వు మంచోడు అని చెప్తారు. పక్కకు పోయినాక అతను మంచోడు కానీ అంత మంచోడు కదా ఇట్లా చెప్తూ ఉంటారు కదా, ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎవరు అనేసి కూడా ఆర్డర్ వైద్యులు అందరు వాళ్ళందరూ లైన్ కూర్చో ఉంటారు కదా. ఆ కూర్చోండి ఆర్డర్ వైద్య ఆడైతే ఫస్ట్ అర్జున్తో స్టార్ట్ చేస్తే అర్జున్ తేజ పేరు చెప్తాడు, ప్రశాంత్ అశ్విని పేరు చెప్తాడు, తేజ అశ్విని పేరు చెప్తాడు, అశ్విని యావర్ పేరు అమర్ పేరు చెప్తుంది, బోలే రతిక పేరు చెప్తాడు, గౌతమ్ కూడా రతిక పేరే చెప్తాడు, శోభ అశ్విని పేరు చెప్తుంది, ప్రియాంక కూడా అశ్విని పేరు చెప్తుంది, అమర్ యావర్ పేరు చెప్తాడు, రతిక అశ్విని పేరు చెప్తుంది, శివాజీ అన్న తేజ పేరు చెప్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ నామినేషన్ సంబంధించి కూడా మళ్ళీ నామినేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా నిలుచుకుంటారు. ఆ నిలుచుకోగానే స్టోర్ రూమ్ లో నుండి ఒకటి దమ్మంటాడు, అక్కడ ఒక చిన్న పాప బొమ్మ ఉంటుంది, మనం ఆడుకునే దానికి పిల్లకాయ ఉంటుంది కదా పాప బొమ్మ, అటువంటి బొమ్మ అయితే అది నవ్వింది అనుకో ఆ బొమ్మ, ఆ నవ్విన వాళ్ళు సేఫ్ అవుతారు, ఏడుస్తా ఉంది అనుకో ఆ ఏడ్చే వాళ్ళంతా కూడా సేఫ్ కాదు అనేసి కూడా దానికి సంబంధించి కూడా చెప్తారు. అయితే ఆ బొమ్మ ఏంటంటే ఫస్ట్ తేజకి ఇస్తే తను ఎంతైనా ప్రయత్నం చేస్తాడు, చూసు చూసు ఏదోదో ప్రయత్నం అయితే చేస్తాడు అది ఏడుస్తానే ఉంటుంది, ఒకటి పేకుతాడు ఏంది ఎప్పటికాయలు ఆడేస్తాడు అట్టే కొడతారా అనేసి కూడా హౌస్ లో వాళ్ళు ఆడతాడు. ఆ నాగార్జున సార్ కూడా అట్లే ఆడతాడు. సరే తనకు తన టైం అయిపోతుంది, యావరికి ఇస్తే అది కూడా యావర్ దగ్గర కూడా ఆడేస్తానే ఉంటుంది. ఇక శోభకి ఇస్తే నవ్వుతుంది కాబట్టి శోభ సేఫ్ అవుతుంది, రతికాకి ఇస్తే కూడా రతిక దగ్గర కూడా ఆడేస్తానే ఉంటుంది కాబట్టి శోభ ఒకటే సేఫ్ అవుతుంది. ఈ మధ్యలో చిన్న ఎంటర్టైన్మెంట్ బ్రేక్ తీసుకుని వస్తారు కదా, దాంట్లో ఏంటంటే ఒక గెస్ట్ని ఒక ఇద్దరు తీసుకొస్తారు, అందులో ఒకరు లారెన్స్, రెండోది మన డైరెక్టర్ సూర్య, ఆయన డైరెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయినాడు ఈ మధ్య బాగా బిజీ అయిపోతున్నాడు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఒకటి ఉన్నది జిగర్తాండ అనేసి ఒక సినిమా ఉంటుంది, ఆ ట్రయల్ రేస్ కూడా మళ్ళీ అది అవుతుంది. ఇక లారెన్స్ సూర్య ఇద్దరు కూడా వీళ్ళ హౌస్లో ఉంటారు కదా, వీళ్ళతో పాటుగా ఏం చేస్తారంటే బిగ్ బాస్ మన నాగార్జున గారు ఏం చేస్తారంటే వీళ్ళని పెట్టుకొని అంటే ఒక మ్యూజిక్ వినిపిస్తూ అది దానికి డ్యాన్స్ వేయమంటారు అనమాట. ఫస్ట్ ప్రశాంత్ అమరు ఇద్దరు కూడా అక్కడ బెల్ ఒకటి గంటలాగా ఉంటుంది కదా, బెల్ లాగా ఉంటుంది, రెండు ఇద్దరు తీసుకొని దాన్ని కొడతారనమాట. అయితే అటువంటిది పెట్టుకుంటారు, దాయి దాయి దమ్మ అనే మ్యూజిక్ వస్తుంది, దాన్ని వెంటనే ప్రశాంత్ క్లిక్ చేస్తాడు, దానికి డ్యాన్స్ కూడా వేస్తాడు. అయితే ఆ డ్యాన్స్ కూడా తక్కువ అనమాట, మామూలు కింద నుండి పైకి వేయాలి కదా, పైన కిందకి వేసుకుంటా కింద నుండి పైకి వేసుకుంటా దానికి కొంత పన్ను ఇచ్చేస్తాడు. అబ్బాయి చాలా బాగా ట్రై చేసినాడు అనేసి లారెన్స్ సూర్య కూడా జీరో చెప్తారు. ఆ తర్వాత అమరు గౌతమ్ వాళ్ళకి సంబంధించి కూడా నడక కలిసి నవరాత్రి అనే మ్యూజిక్ వస్తే గౌతమ్ తప్పేస్తాడు, అమర్ కరెక్ట్గా వేసి విన్ అవుతాడు. మళ్ళా నవరాత్రి ఇదవుద్ది, మళ్ళా అర్జును అమర్ ఆడేటప్పుడు కూడా దాంట్లో కూడా అర్జున్ మిస్ అయితే అమర్ కరెక్ట్గా వేస్తాడు, నాయరే నాయరే అనే పాట మ్యూజిక్ వస్తుంది అది మళ్ళీ అమర్ కరెక్ట్గా వేస్తాడు, అమర్ విన్ అవుతాడు. మళ్ళీ తేజ అమర్ ఉంటాడు, నాయరే నాయరే అనే దానికి సంబంధించి కూడా మన తేజ కూడా అందరితో పాటు చేస్తాడు. ఇక అమరు శోభ ఉంటే వీళ్ళకి ఏంటంటే తిరుపతి తిరుమల వెంకటేశ అనే పాట వస్తుంది, దాంట్లో శోభ ఏమి చేయలేకపోతుంది,
ఆ తర్వాత అమరే కరెక్ట్ చేస్తాడు. చివరికి ఏంటంటే ఈ టాస్క్ లో అమర్ టీము అంటే వీళ్ళు టీమ్ గా డివైడ్ చేసేస్తుంటారు అనమాట, సగం ఎంట సగం అంట అమర్ టీమ్ విన్ అవుతుంది. వీళ్ళకి బెనిఫిట్స్ కూడా వస్తాయన్నమాట, రేపు ఆటలో అది ఉపయోగపడతా ఉంటది. మళ్ళీ వెంటనే నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసేస్తారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఈ నామినేషన్ కి సంబంధించి మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉంటారో, ముగ్గురు ఉంటారు అనమాట, రజిత తేజ యావరు. ఈ దీంట్లో వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక పుట్ట తెచ్చి పెడతారు. ఆ పుట్టలో అంటే ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వైపు హోల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఆ చేయి ఆ హోల్లో చేయి పెడితే ఎవరికి తాడు వస్తే వాళ్ళు నాట్ సేఫ్, ఎవరికైతే పాము వస్తుందో వాళ్ళు సేఫ్ అన్నట్టుగా చెప్తారు. అయితే ఫస్ట్ రతికాన్ని పెట్టమంటే రతిక పెట్టి తీయంగానే దాంట్లో తాడు వచ్చేస్తుంది, కాబట్టి రతిక నాట్ సేఫ్. ఇక తేజ యావరు ఇద్దరు కూడా ఉంటారు కదా, వీళ్ళిద్దరికి సంబంధించి ఒకటేసారి పెట్టనబ్బా, నేను నంబర్ కౌంట్ చేస్తాను, ఒకటేసారి పెట్టి ఒకటేసారి తీయంగానే నంబర్ కౌంట్ చేయంగానే దాంట్లో యావరికి పాము వస్తుంది, తేజకి తాడు వస్తుంది. దాంతో యావరు సేఫ్ అయిపోతాడు, రతిక అలాగే తేజ ఇద్దరు మాత్రమే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేటువంటి లిస్ట్ వీళ్ళిద్దరు ఫైనల్కి వస్తారు. వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారు అనేది మనం నిన్ననే చెప్పినాము, అంటే వీళ్ళిద్దరిలో కాదు కానీ ఫైనల్గా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా మనం నిన్న చెప్పేసినాము. అదైపోతానే మనకు విస్పర్ మన లేడీస్ పీరియడ్స్ టైంలో అది సేఫ్టీ ప్యాడ్స్ వాడుతూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఎడ్యుకేషన్ ప్లస్ అవేర్నెస్ కోసం అయితే ఇషా చాలా వస్తుంది మన హీరోయిన్. ఆ అమ్మాయి వచ్చే కొన్ని క్వశ్చన్స్ దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఒక మాట తీసుకుంటుంది, క్వశ్చన్స్ ఎడతారు జనరల్ క్వశ్చన్స్, దీని గురించి కొంత అవేర్నెస్ పెంచడం కోసం. అట్లా ఈ హౌస్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా మాట తీసుకుంటుంది. ఏంటంటే మీరు ఒక్కొక్కరు 5 మందికి మీరు అవేర్నెస్ కల్పించాలి మీరు అని చెప్పేసి కూడా మాట తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఫైనల్గా ఏంటి, తేజ అలాగే రతిక ఇద్దరు కూడా ఉంటారు. వీళ్ళిద్దరు ఒకరు అవుట్ అవ్వాలి కదా. అయితే నాగార్జున గారు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక నాగార్జున గారి దగ్గర ఒక బోర్డు పెట్టుకుంటాడు, వైట్ బోర్డు నేను ఇక్కడ రివీల్ చేయగానే ఇక్కడ ఎవరు పేరు అయితే కనబడతారో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టుగా అని చెప్పేసి కూడా చెప్పగానే వీళ్ళు ఇద్దరు కూడా రతిక ఏడుస్తుంది, ఒక్క అవకాశం ఏంటి సార్ నేను బుక్ చేసుకుంటాను ఆల్రెడీ నేను వచ్చాను కదని బాగా ఏడుస్తూ ఉంటుంది. తేజ కాన్ఫిడెంట్ చెప్తాడు, ఏ లేదమ్మే నువ్వే ఉంటావు నాకు అర్థమైపోయింది నేను వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడ పోవు అని చెప్పేసి కూడా తను వాదాడుస్తూ ఉంటాడు. సరే అనుకున్నట్టుగానే మనం నిన్న చెప్పినట్టుగానే తేజ ఎలిమినేట్ అయిపోతాడు, రతిక సేఫ్ అవుతుంది. ఎలాగైనా సరే ఈ వారం చూడకపోతే రతిక డేంజర్లో ఉన్నట్టు కదా, ఆ విధంగా ఇది అవుతుంది. తేజ ఎలిమినేట్ అయిపోతాడు, వెంటనే నువ్వు స్టేజ్ మీదకి రా అని చెప్పేసి హౌస్లో పోయి అందరికి కూడా అందరినీ కూడా వాదాలుస్తాడు, ఒక్కొక్క చెప్పాల్సిన మంచి మాటలని చెప్పేసి అందరు బాగాడండి అని చెప్పేసి వస్తాడు. ముఖ్యంగా అక్కడ శోభా శెట్టికి వీళ్ళిద్దరు మంచి జర్నీ ఉంటుంది కదా బిగ్ బాస్ హౌస్లో, తనకు బాగా ఏందో మేము బాధపడతా ఉండవు బాధపడద్దు నేను బయట నిండి చూస్తా 24 గంటలు చూస్తూ ఉంటాను ఇబ్బంది పడద్దు అని చెప్పేసి కూడా చెప్పేసి వెళ్తాడు. బయట నాగార్జున గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుసు కదా మొత్తం మనోడు లైఫ్ జర్నీ అంతా కూడా వేస్తాడు. ఇక హౌస్లో ఉండే వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఎన్నెన్ని మార్పులు ఇస్తావు ఎట్లా ఉండదు అనే దాని మీద అందరిని అడిగితే శోభాకు మాత్రమే 10కి 20కి ఇస్తాడు, ప్రియాంకకి 10కి 10 ఇస్తాడు, మీకు అందరికి తక్కువ వేస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపాలు చెప్పి. ఈ విధంగా ఫైనల్గా మనకి ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఈరోజు నిన్న ఏదైతే చెప్పామో తేజ ఎలిమినేట్ అవుతాడని ఆ విధంగా తేజ ఎలిమినేట్ అయిపోయినాడు. ఇక సోమవారం మంగళవారం మనకి మళ్ళీ మంగళవారం మంగళవారం మొత్తం నామినేషన్ లిస్టులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేరు కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ ఏమేమి టాస్క్లు పెడతారో అవన్నీ కూడా తెలుస్తుంది. ఇది బిగ్ బాస్కు సంబంధించి ఈరోజు పూర్తి అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటామనబ్బా, మీకు నచ్చినట్లయితే మన వీడియోని ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. మన ఉంటారు కదా చుట్టాలు పుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళకు షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇస్తే మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను, కాబట్టి మీ సపోర్ట్ అయితే ఇవ్వాలి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి. మరి మంచి వీడియోతో మళ్ళీ మీ వీడికి వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.